భగవంతుడి సేవే పరమావధిగా భావించి శ్రీ తిరుమలనంబి జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంకర్యానికి అంకితం చేశారని శ్రీమాన్ శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణమాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. భగవంతుడి సేవే పరమావధిగా భావించి శ్రీ తిరుమలనంబి జీవితం మొత్తాన్ని శ్రీవారి కైంకర్యానికి అంకితం చేశారని శ్రీమాన్ శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి అన్నారు. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం తిరుమలలోని దక్షిణమాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమాన్ శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ తిరుమలనంబి తన తాతగారైన శ్రీ యమునాచార్యుల ఆజ్ఞతో తిరుమలకు వచ్చి పాప వినాశనం తీర్థం నుండి ప్రతిరోజు జలాన్ని తీసుకుని వచ్చి శ్రీవారికి అభిషేకించేవారన్నారు. వృద్ధాప్యంలో కూడా పాపనాశనం తీర్థం నుండి తీసుకువస్తున్నప్పుడు స్వామివారు జాలిపడి అంజనాద్రిలో ఉద్భవింపజేసిన ఆకాశగంగ తీర్థంతో అభిషేకం చేయాల్సిందిగా ఆజ్ఞాపించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలోని 700 శ్లోకాలను సంగ్రహించి శ్రీ యమునాచార్యులు 32 శ్లోకాలతో గీతార్థ సంగ్రహం పేరుతో గ్రంథం రచించారని చెప్పారు. ఈ శ్లోకాలు బ్రహ్మ విద్యతో సమానమైనవని కొనియాడారు. వేదాంత విషయమానదు గురుకు అదే ప్రకాశப்படுத்தினார் భాష్యకారు అదుకు ఉపకారమాக ఆచార్య ఎప్పుమే எந்த விஷயம் நமக்கு தெரிஞ்சாலும் கூடிய நம்ம திருமல நம்பிகளுடைய பெரிய அனுகிரகம்தான் பாஷ்யகாருக்கு. அதாவது அவர் பாகினேயர். அதனால் அவருடைய அனுகிரகத்தில் எல்லாத்தையும் பண்ணி இந்த பாஷ்யத்தை பிரவர்த்தனம் பண்ண முடியுமா பண்ணினார். அந்த எல்லாரும் சொல்கிறபடியும் தான் ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தத்தை ஸ்ரீமத் ராமாயண ரகசிய விவரணம்னு ஒரு கிரந்தம் திருமல நம்பிகள் பண்ணியிருக்காருன்னு தெரியுது. ஆனால் அந்த புஸ்தகமானது மொத்தமாக இருக்கோ கிடைக்கலேன்னு தெரிகிறது. யாருக்காவது தெரிஞ்சால் கிடைச்சால் சொல்லலாம். புஸ்தகமானது கிடைக்கல மொத்தமாக இருக்குது அப்படின்னு தெரிகிறது. அந்த மாதிரி அந்த ரகசியார்த்தங்களெல்லாம் இந்த ஸ்ரீமத் ராமாயணத்தினுடைய ரகசியார்த்தங்களெல்லாம் தெரிந்து கொண்டார்ன்ட்டு நம்முடைய குரு பரம்பரையில் இருக்கு. இந்த ராமாயணத்தினுடைய தத்துவம் ஸ்ரீபாஷ்யத்தினுடைய விஷயங்கள் எல்லாத்தையும் சொல்லக்கூடியது எம்பெருமான் ஒத்தந்தான் பரத்வம் பாக்கியெல்லாம் இல்லைங்கிறத பறக்க பேசுறது. ஆனால் அந்த தத்துவத்தையே தானே அனுஷ்டிச்சு காமிச்சு பண்ணின கிரந்தமானது ஸ்ரீமத் ராமாயணம். అనంతరం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం చేసిన తిరుమల ప్రథమ పౌరుడు తిరుమల నంబి అని అన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసేందుకు శ్రీ తిరుమల నంబి 973వ సంవత్సరంలో తిరుమలకు చేరుకున్నారని తెలిపారు. తిరుమల నంబి స్వామివారికి పుష్ప కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇతర కైంకర్యాలను చేస్తూ తిరుమలలో ఉంటూ అపరభక్తుడిగా నిలిచాడని చెప్పారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా చాటడానికి కృషి చేసిన పరమభక్తుల జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం వారి పేరుపై ఉన్న ఉప ఆలయాల్లో వార్షికోత్సవాలను టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుండి వచ్చేసిన 16 మంది ప్రముఖ పండితులు శరణాగతి తత్వాన్ని గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం, తిరుమల నంబి వంశీకులు తాతాచార్య కృష్ణమూర్తి, శ్రీ రంగనాథన్, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. గురువారం నుండి మనం ఏం మాట్లాడతాం తెలుసు, అది రిలీజియస్ దానికి సంబంధించి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే ఇప్పుడే చదివాను తిరుమల నంబి వారి గొప్పతనం. భగవత్ రామానుజాచార్య వారికి మేనమామ 1125 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ గొప్ప కార్యక్రమం అనేది చేసుకోవటం చాలా సంతోషకరం. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమైనందుకు, టీటీడీ తరఫున మేము భాగస్వామ్యమైనందుకు కూడా కృతజ్ఞతలు. అలానే సోమవారు వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సందేశాన్ని ఇవ్వటం కూడా మనందరికీ చాలా సంతోషకరం. అలానే ఈ కార్యక్రమం ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆ విలువలు
ఆ సాంప్రదాయాలు, ఆ వాల్యూ సిస్టమ్ అంటాం, అవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అందరికీ మనం సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.